ఫిట్నెస్ ఇస్ పవన్ కుమార్ అండ్ ఫ్రమ్ ప్లాంటినో. ఇప్పుడు మనము నర్సరీ మేళాకి వచ్చాము. ఈ నర్సరీ మేళా అనేది నెక్లెస్ రోడ్లో ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది అనమాట నర్సరీ మేళా. మేళాలో 100+ స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్లో ఏమేమి పెడతారంటే మొత్తం నర్సరీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ. ప్లాంట్స్ ప్లాంట్స్కి సంబంధించిన పాట్ కూడా ఏంటంటే మనకి మెడిసినల్ ప్లాంట్స్ దొరుకుతాయి, హర్బ్స్ దొరుకుతాయి, ఇండోర్ గార్డెనింగ్ సాప్లింగ్స్ దొరుకుతాయి. ఇక్కడికి నర్సరీ మేళా అనేది హైదరాబాద్లో డార్జిలింగ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, పూణే నుంచి, ముంబై నుంచి అండ్ మన రాజమండ్రి హైదరాబాద్ లోకల్ నర్సరీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెడతారనమాట. మేళా అనేది 1st నుంచి 5th వరకు ఉంటుంది. చెప్పే లాస్ట్ అనమాట, రేపటి వరకు ఎవరైనా రాకపోతే రాని వాళ్ళు నర్సరీ నెంబర్లు అన్నీ పెడతాను డిస్క్రిప్షన్లో, దాంట్లో చూసేసి ఫోన్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ఇది మనకి మీకు తెలియాలని పెడుతున్నాము. తిరుపతి నర్సరీ ఫ్రమ్ కాకినాడ నుంచి ఉంటుంది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ స్టాల్ పెడతారనమాట ఫ్లవరింగ్ పెట్టుకోవచ్చు. ఈ ప్రజెంట్ చూడండి పెద్ద వచ్చింది, పెద్ద వచ్చింది. మన ఇండియాలో క్రైజంతం మొక్క ఇస్తాం కానీ ఇట్లా పెరగదు. ఎందుకు పెరగదు అంటే వీళ్ళు పించింగ్ చేస్తారు వీక్లీ వన్స్, ఇది కట్ చేస్తారు పెరగకుండా, పెరగకుండా కట్ చేసి ఇట్లా నెట్, ఇది చూడండి నెట్ ఉన్నది కదా, నెట్ ఇట్లా అల్లిస్తారు, అల్లిచ్చేసి రౌండ్ కట్ చేస్తారు అన్నమాట. ఇట్లా కావడానికి కనీసానికి కనీసం 2 మంత్స్ పట్టుద్ది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంత ఫ్లవరింగ్ రావాలి ఒకేసారి అంటే అలీ హౌజెస్లో ఇవి లైట్స్ పెట్టేసి దీన్ని డార్క్ చేస్తారనమాట. పించింగ్ చేసుకుంటే ఒకటి డార్క్ ఉంటుంది, ఇంకోటి ఇన్ని ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వడానికి మనకి లైట్ ఇంటెన్సిటీ అనేది కావాలి. దీనికి లైట్ ఇంటెన్సిటీ అనేది నైట్ టైం 10 అవర్స్ పెట్టుకుంటే వస్తుంది అనమాట. ఇట్లా ఇంత ఫ్లవర్ వస్తుంది టెక్నిక్ అనమాట, ఇది ఎవరికి తెలియదు. కానీ పించింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలి వీక్లీ వన్స్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే ఇంత పెద్దగా ఇంత లావుగా వచ్చి ఫ్లవరింగ్ బ్లూమ్ అయితే. గార్డెన్ టూల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవి ఉన్నాయి కదా, గార్డెన్ టూల్స్ సంబంధించి మొత్తం దొరుకుతాయి. ఓన్లీ వాటర్ ప్లాంట్స్కే ఒక స్టాల్ పెట్టారు చూడండి, అన్ని వాటర్ లిల్లీస్. స్టాల్ అనేది కేరళ వాళ్ళు పెట్టారు, కేరళ నుంచి ఉన్నది. ఈ స్టాల్లో మొత్తం వాటర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ సపరేట్ వాటర్ ప్లాంట్స్ అనేది ఒక స్టాల్ పెట్టారు త్రిశూర్ నుంచి వచ్చారు కేరళలో. ఇది చూడండి, ఇది ఏంటంటే లోటస్, వైట్ లోటస్ ఉంటుంది, పింక్ లోటస్ ఉంటుంది. దీంట్లో వైట్ లోటస్ పింక్ లోటస్ ఎట్లా కనుక్కుంటారు అంటే ఈ ఆకు కింద పింక్ కలర్ కనపడుతుంది చూడండి, ఇది కనపడుతుంది కదా, దీన్ని బట్టి మనము చెప్తాం కలర్ ఏ కలర్ అని. అంటే ఇది పింక్ లోటస్. ఇంకోటి ఉంటుంది, ఇంకో దగ్గర వైట్ ఉంటుంది. వైట్ లోటస్ లేదు మన దగ్గర, ఇక్కడ లేదు, ఇక్కడ అది లేదు. ఇదైతే మొత్తం పింక్ లోటస్. అలా కనుక్కోవచ్చు అనమాట లోటస్ కలర్, లోటస్ ఫ్లవర్ లేకుండా కలర్ ఎట్లా కనుక్కోవచ్చు అంటే అది ట్రిక్. ఫ్రెండ్స్ ఇది కొత్త వెరైటీ బ్యాంబూలో, వ్యారిగేటెడ్ బ్యాంబూ, వాటర్ బ్యాంబూలో వ్యారిగేటెడ్ అంటారు. ఇది 1000 రూపీస్ ఉన్నది రేటు. ఇది ఎక్కడ న్యూ వెరైటీ అనమాట, వ్యారిగేటెడ్ ఉంది 500. ఇదేమో 1000 రూపీస్. ఇది చూడండి మొత్తం 1500 అంతే ఉన్నాయండి రేటు, చాలా తక్కువ ఉన్నది. కొంచెం రేర్ కలెక్షన్ ఉంది, ఫ్లవర్స్ కూడా రేర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది నార్మల్ పపాయ కాదు, ఇది గోల్డెన్ పపాయ అంటారు. ఇండోనేషియా నుంచి ఇంపోర్టెడ్ ఇది. అయితే మనం యాక్చువల్గా పపాయ ఒకవేళ వేస్తే ఇది 6 మంత్స్లోనే ఫ్రూటింగ్ వస్తుంది, 6 మంత్స్లోనే ఫ్రూటింగ్ వస్తుంది. ఇది ఫ్రూట్ అనమాట, ఇండోనేషియా గోల్డెన్ వెరైటీ పపాయ. మనకి యాక్చువల్ పపాయ, దేశీ పపాయ అయితే గ్రీన్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ నుంచి ఇంత పెద్దగా అవుతాయి. ఇది రావడమే గోల్డ్ కలర్ వస్తుంది, గోల్డ్ కలర్లో నుంచి ఇట్లా వస్తుంది చూడండి. ఇది కలర్ ఎకరానికి 600 మొక్కలు దీనికి పడతాయి అనమాట పపాయ, ఇండోనేషియన్ గోల్డెన్ వెరైటీ. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ నడిచే ట్రెండ్ అయితే ఇది. ఇప్పుడు ఆల్రెడీ థాయ్ వెరైటీస్ అన్ని వాడుతున్నారు పపాయ, థాయ్ వెరైటీస్ అనేది అయిపోయింది, జమాన్ అయిపోయింది థాయ్ వెరైటీస్.
ఇది కొత్త రకం అనమాట గోల్డెన్ పపాయ. ఇది స్వీట్ కూడా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. ఏమన్నా రిక్రూట్మెంట్ కావాలంటే వీళ్ళ దగ్గర నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఫ్రెండ్స్ ఇది తణుకు నుంచి ఆర్కిడ్ అనే ఆర్కిడ్స్ అనే సపరేట్ స్టాల్ పెడతారు, వీళ్ళు ప్రతిసారి పెడతారు, ఒకసారి విజిట్ చేయండి. వీళ్ళ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది రేట్ అయితే ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువకి దొరుకుతుంది ఆర్కిడ్స్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇది గ్రోమర్ నర్సరీ అనేది మన తెలంగాణలోనే ఒక లార్జెస్ట్ నర్సరీ అనమాట. 100 ఏకర్స్లో ఉంటుంది ఈ నర్సరీ. దీంట్లో ఇండోర్ నుంచి అవుట్డోర్ ఎవెన్యూస్, ఇండోర్ సెటిలైట్స్ అన్ని ప్లాంట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. మంచిది చూడండి, కార్డియా సెబస్టినా కాదు, కార్డియా సెబస్టినా కాదు, ఇది కార్డియా వైట్, వైట్లో వెరైటీ. యాక్చువల్గా కార్డియాలో ఆరెంజ్ కలర్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది, ఇది వైట్లో ఉంటుంది. కార్డియా సెబస్టినాలో ఒక కొత్త వెరైటీ, వైట్ కలర్ వెరైటీ. ఎలియోసో వ్యారిగేటా అంటారు. ఇది స్మెల్ ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, స్వీట్గా వస్తుంది స్మెల్. ఫుల్లీ ప్రెగ్నెంటెడ్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్ ఇది. ఇది ఈ రుద్రాక్షలోనే కొత్త వెరైటీ, శివస్టీర్ అని అంటారు చూడండి. ఇది ఇది ఫ్రూట్ అనమాట, దాన్ని రుద్రాక్ష టైప్ ఉంటుంది కానీ లాంగ్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది ఫ్లవరింగ్ రుద్రాక్ష అంటారు కామన్. మంచిది యుజీనియాలో వ్యారిగేటెడ్ ప్లాంట్, సైజోబియం ప్యానిక్లేటం అంటారు దీన్ని. దీంట్లో వ్యారిగేటర్ లీఫ్ ఉంది చూడండి, వ్యారిగేటర్ లీఫ్ చూడండి. ఇది మీరు మనం కట్ చేస్తుంటే ఇది బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి, రెడ్ కలర్ కాదు బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది కొత్త వెరైటీ, కొత్తగా ఉంది ప్లాంట్ చూడండి. అండ్ సరే, పెట్రియాలో వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది చూడండి, పెట్రియా వల్బులిస్ అనేది. బ్లూ కలర్ క్రీపర్ వస్తుంది, క్రీపర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చూడండి ఫ్లవరు. అయితే మనం యాక్చువల్గా బ్లూ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్ చూస్తాం కానీ వైట్ కలర్ ఫ్లవర్ ఎక్కడ చూడం. పెట్రియా వల్బులిస్లో వైట్ కలర్ మన గ్రోమర్ పుట్టినర్స్లో దొరుకుతుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇది ఎట్లా డిఎన్ఏ అని మన గ్రోమర్ వాళ్ళు సపరేట్ పెట్టారనమాట, టిష్యూ కల్చర్ ప్లాంట్వి. ఒకసారి చూద్దాం రండి. ఇది ఎలిపాట్స్ అంటారు. ఇది యాక్చువల్గా వాడేది ఏంటంటే కోకోపీట్తో వాడతారు, కానీ వీళ్ళు సపరేట్ చెప్పించుకున్నారు. ఇది పీట్ మాస్తో తయారు చేస్తారు. ఇది పీట్ మాస్ అనేది రూట్ గ్రోత్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. పీట్ మాస్లో అనేది ఎమ్మటే గ్రోత్ వస్తుంది, రూట్ గ్రోత్ ఈజీ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. కోకోపీట్లో అనుకోండి రూట్ అనేది కులిపోతుంది. ఫ్రెండ్స్ ఇది ఎవర్ గ్రీన్ ఫ్లవర్ నర్సరీ అండి, ఇది బెంగళూరు నుంచి వచ్చారు దీని స్టాల్. ఇది ఎక్కడ ప్రత్యేక, ఇది వీళ్ళది ఏం ప్రత్యేకత అంటే మొత్తం బల్బ్స్ మొత్తం అమ్ముతారంట. బల్బ్స్, కామ్స్, ఎల్కోనియర్స్, టాచ్ జింజర్స్, ఇంకా అపగాంతస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అన్ని వెరైటీస్ ఆఫ్ బల్బ్స్, కామ్స్ అనేది వీళ్ళు సేల్ చేస్తారు. మీకు నెంబర్ డిస్క్రిప్షన్ పెడతాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ హెల్కోనియా రోస్టర్ అట అంటారు, గేంట్ హెల్కోనియాలో హెల్కోనియా రోస్టర్ అట అంటారు. దీన్ని సెక్సీ పింక్ అంటారు, హెల్కోనియా సెక్సీ పింక్. న్యూ వెరైటీ ఇది, మార్కెట్లో దొరకదు న్యూ వెరైటీ. ఇది యెల్లో కలర్ ఇది నార్మల్ వెరైటీ. ఇది ట్రాపిక్ హెల్కోనియా, ఇది కూడా న్యూ వెరైటీ. పింక్ కలర్ వచ్చేది మొత్తం న్యూ వెరైటీ. ఇది చూడండి, ఇది కూడా న్యూ వెరైటీ. ఇది ట్రాఫిక్ హెల్కోనియా అంటారు. ఇది అపగాంతస్. అపగాంతస్ ఏంటంటే ఫ్లవర్ బడ్కు మనం యూజ్ చేయొచ్చు. మనం ల్యాండ్స్కేపింగ్లో ఫ్లవర్ బడ్ ఒకటి ఒక 10 మీటర్స్ ఇట్లా లైన్ అమ్మట వేసుకోవచ్చు. ఇది లాంగ్ పక్కన కానీ ఎక్కడైనా స్పెసిమెంట్ ప్లాంట్స్ చుట్టూరు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది అపగాంతస్ అంటారు. దాని కామ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ జింజర్ లిల్లీస్ అంటారు చూడండి, గోల్డెన్ ఎంట్రీ అంటారు అనమాట. లొఫాంతరా అంటారు, సైంటిఫిక్ నేమ్ లొఫాంతరా అంటారు. జస్ట్ ప్లాంట్స్ నుంచి ఇది మనం చూస్తున్నాం. ఇది జస్ట్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నదంటే మాదాపూర్ మెట్రో స్టేషన్ కింద ఉంటుంది, సైడ్ ఏమిటి ఉంటుంది. చాలా పెద్ద నర్సరీ. ఇది పాట్స్ దొరుకుతాయి, ఇండోర్ ప్లాంట్స్ దొరుకుతాయి, ఎవెన్యూస్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకోటి స్టోన్ కూడా దొరుకుతుంది. పాట్స్లో పైన సాయిల్ ఎరోషన్ కాకుండా స్టోన్ ఉంది కదా, అది కూడా దొరుకుతుంది. ఒకసారి ప్లీజ్ విజిట్ చేయండి జస్ట్ ప్లాంట్స్ నర్సరీ. చూడండి, మినీ ఆరెంజ్ థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు వీళ్ళు. జస్ట్ ప్లాంట్స్ వాళ్ళు థాయిలాండ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఇది మినీ ఆరెంజ్ అనమాట, స్వీట్ ఉంటుంది, పుల్లగా ఉండదు. ఇది స్వీట్ ఉంటుంది.
ఫ్రెండ్స్, ఇందాక నేను ఒక గ్రోమర్ ఫుడ్ నట్స్ లో చెప్పాను కదా వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది ప్లేస్ లో వైట్ కలర్ అని, ఇది బ్లూ కలర్. బ్లూ కలర్ కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే బ్లూ కలర్ లో డబ్బల్ అన్నమాట. చూడండి, ఇది సింగిల్ పెటల్ అంటే ఇట్లుంటది, ఇది డబల్ పెటల్ అంటే ఇది హైబ్రిడ్ ప్లాంట్. ఇది పెట్రావల్ బ్లిస్ లో హైబ్రిడ్ ప్లాంట్ అనమాట. ఇది సింగిల్ ప్లాంట్, సింగిల్ పెటల్ అంటే ఓన్లీ వెనకాల ఒకటే ఉంటుంది, డబల్ పెటల్ అంటే ఈ రెండు ఉంటాయి అనమాట. ఒకసారి చూసుకోండి, చాలా బాగుంటుంది బ్లూమింగ్. బ్లూమింగ్ మొత్తం వచ్చినప్పుడు ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. అగర్వాల్ గిఫ్ట్ ప్లాంట్స్, సెరమిక్ పాట్స్ నుంచి పాట్స్ కంపెనీ ఇది. వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. చూడండి చాలా బాగుంది సెరమిక్ పాట్స్. లోపలికి రండి, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రగతి ఎగ్జాటిక్ నర్సరీ అని ఉండదు, ఇది పాల్మాపులాలో ఉంటుంది నర్సరీ. వీళ్ళు ఓన్లీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అనేది సేల్ చేస్తారు అనమాట. వీళ్ళు చైనా నుంచి, నెదర్లాండ్ నుంచి, ఇంకోటి మెక్సికన్ ఏరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట ప్లాంట్స్ అనేవి. ఇది లోరో పెట్టడం బాలు, ఇది పచ్చిరా బ్రేడర్ పచ్చిరా అంటారు. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి సింగిల్ ప్లాంట్, ఇది 1, 2, 3, 4, 5 ప్లాంట్స్ని బ్రైడర్ చేశారు వీళ్ళు, అంటే అల్లిచ్చారు. జడని అల్లుతారు కదా, అలా అల్లిచ్చారు. దీని పేరు పచ్చిరా అక్వాటిక్ ఫోలియా అంటారు. ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు, మన బాల్కనీస్లో పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్లాంట్, బ్రైడర్ ప్లాంట్. ఇప్పుడు ఇది ఇండోర్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లాంట్, ఎందుకంటే ఇది ఇంత లాభం ఉంటుంది, చాలా లాభం అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, చూడడానికి తాటి చెట్టు, పిచ్చి చెట్టు అని అనుకుంటారు, కానీ ఇది కాపర్ నేషియ ఫామ్ అంటారు. 35,000 రూపీస్ ఓన్లీ, అర్థం చేసుకోండి, 35,000 రూపీస్ ఓన్లీ. వెస్ట్ బెంగాల్ నుంచి ఇంపోర్టెడ్ ఇది, 35,000 రూపీస్. చూడండి కాపర్ నేషియ ఫామ్ అంటారు, ఎగ్జాటిక్ నర్సరీలోనే దొరుకుతుంది హైదరాబాద్లో మీకు కావాలంటే. అంటే ఫ్రెండ్స్ ఇది చూడండి, యుక్క టైప్ లెక్క ఉంది కదా, ఇది యుక్క కాదు, బెసినా అర్బోరియా అంటారు. 28,000 రూపీస్ ఓన్లీ, 28,000 అంటే మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాటిక్ ప్లాంట్ ఇది, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది బ్రైడెడ్ పోడోకార్పస్ అంటారు, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. చూడండి ప్రైస్, చూడండి 1,25,000 రూపీస్, 1,25,000 రూపీస్ ఇది. ఫ్లవరింగ్ రాదు, ఓన్లీ ఎవర్ గ్రీన్ వస్తుంది. చాలా బాగుంటుంది షేప్, షేప్ చేస్తే చాలా బాగుంటుంది. బ్రైడెడ్ అజేలియా అంటారు, ఇది డార్జిలింగ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, ఆ ఏరియా, ఆ క్లైమేట్ నుంచి మనం ఇప్పుడు ఈ క్లైమేట్కి సూటబుల్ చేస్తున్నాము. ఇది బ్రైడెడ్ అనేది చైనా నుంచి వచ్చింది మన దగ్గర. చేసి ఇవి ఏమవుతుందంటే గ్రాఫ్టెడ్ అనేది అనుకోవట్లేదు, గ్రాఫ్టింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అనమాట. అందుకోసం ఇది బ్రైడెడ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అజేలియా ఎవర్ గ్రీన్ ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్ ఎవర్ గ్రీన్ ఉంటుంది, కానీ వింటర్లోనే వస్తుంది మన దగ్గర, సమ్మర్లో రాదు. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది చింత చెట్టు కాదు, ఆలివ్ చెట్టు అంటారు. ఇది మెక్సికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. దీని ప్రైస్ చాలా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది ఒకటే 2 lakhs ఉంటుంది. చూడండి 2 lakhs ఉంటుంది. ఇది 10,000 ఉంది. చూడండి ఆలివ్ బాలు 10,000 ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది చూడడానికి డ్యూరాంత గోల్డ్ టైప్ ఉంది కదా, ఇది డ్యూరాంత గోల్డ్ కాదు, లెగిస్ట్రమ్ వికారి, ఇంపోర్టెడ్ ప్లాంట్, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. చూడండి 3 lakhs రేటు, లెగిస్ట్రమ్ వికారి అంటారు, డ్యూరాంత గోల్డ్ కాదు ఇది. చూడడానికి డ్యూరాంత గోల్డ్ లెక్కన ఉంటుంది కానీ కాదు, ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ, ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది కోరల్ బేబీ, ఇది కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇది ఫ్రూట్ బాగుంటుంది, ఆర్నమెంటల్ కూడా బాగుంటుంది. చూడండి షేప్ ఉంటుంది, చూడండి రేట్, చూడండి 6,000 రూపీస్, చాలా బాగుంటుంది. ఎగ్జాటిక్ ప్లాంట్స్ కావాలంటే మీరు ఈ ప్రగతి ఎగ్జాటిక్ అనే దగ్గరికి రండి, పాల్మాక్లా వీళ్ళ అడ్రస్, వీళ్ళు గార్డెనింగ్ కూడా చేస్తారు. ఫ్రెండ్స్ ఇది డెకోర్నేటిక్ అని, ఇది బాల్కనీస్ ఏరియాలలో మనము ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి, ఫ్రేమ్స్ మీద ప్లాంట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారనమాట. ఇది వీళ్ళ షాప్ ఇక్కడ స్టాల్ డెకోర్నేటిక్ అని ఉన్నది, చార్మినార్ మన హైదరాబాద్ నుంచి. చూడండి ఇది ఫ్రెండ్స్, ఇది ఫోల్డబుల్ వెరైటీ అనమాట, మనకు కావాల్సింటే పెట్టుకోవచ్చు లేకుంటే తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇది బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 4,000 అంట, చాలా అంటే చాలా చీప్ ఉంది, ఎందుకంటే నేను చాలా ప్లేసెస్ తిరిగాను వీటి కోసం. వీటి కోసం సపరేట్గా అనేది ఎక్కడా దొరకవు,
మనకి కాంటాక్ట్స్ అనేవి రావన్నమాట. నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. పోలబుల్ వెరైటీస్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి వీళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. రస్ ప్రూఫ్ ఉంటుంది, ఫోటో కొట్టడం ఉంటుంది. మీకు ఈజీగా 9 పార్ట్స్ పెట్టుకోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ స్పైరల్ షేప్లో ఉన్నది చూడండి. 9 పార్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం బాల్కనీస్లో పెట్టుకోవచ్చు, ఇండోర్లో ఒక కార్నర్. ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర 50+ వెరైటీస్ ఒక స్టాండ్స్ ఉన్నాయి చూడండి. 50+ వెరైటీస్ ఉన్నాయి చూడండి. మీకు చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఉంటాయి. దీంట్లో కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి. యూనిక్ ఉన్నాయి చూడండి. ఓకే, టేబుల్ పక్కన కానీ మన ఎక్కడైనా స్పెసిమెంట్ ప్లాంట్ పెట్టాల్సిన ఏరియాలో ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి. 350 ఓన్లీ, చాలా యూనిక్ ఉన్నది చూడండి. సత్తుపల్లి నుంచి వచ్చారు వీళ్ళు స్టాల్ పెట్టడానికి. ఇది చూడండి, సేమ్ ఇది చూడండి, స్టార్ జింజర్ అంటారు. ఇది సెమీ షేడ్ ప్లాంట్. ఇది ఒక అరౌండ్ ఒక 6 feet వరకు పెరుగుతుంది. ఎవర్ గ్రీన్ ఉంటుంది. గ్రీన్ వాల్ పెట్టుకోవడానికి, షేడ్ ఏరియాలో గ్రీన్ వాల్ పెట్టుకోవడానికి విత్ ఫ్లవర్తో అయితే ఇది బాగుంటుంది. హెలికోనియా వెరైటీ, స్టార్చ్ జింజర్ అంటారు. చూడండి, మెక్సికన్ హనీ సక్కల్ అంటారు. ఇది హెడ్జ్కి యూజ్ చేస్తుంది. ఇది ఫ్లవరింగ్, హెడ్జ్ కటింగ్ చేసిన తర్వాత ఫ్లవర్ వస్తుంది అనమాట. ఫుల్ బ్లూమింగ్ ఫ్లవర్, ఇట్లా ఫుల్ బ్లూమింగ్ ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. హెడ్జ్కి యూజ్ చేస్తారు. ఇది ప్లాంట్ మెక్సికన్ హనీ సక్కల్ ప్లాంట్ అంటారు. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీరు ఎక్కడ చూసిండ్రు, గోల్డెన్ డ్రాగన్ ఫ్లవర్ అంటారు చూడండి. ఇది దీంట్లో రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది. యెల్లో కలర్ అనేది రేర్ అనమాట. దొరకదు, ఇది రేర్ ప్లాంట్ అనమాట. అది నేను తీసుకుందాం అనుకున్నా, సేల్ అయిపోయింది. ఎంఎస్ నర్సరీ ఫ్రమ్ సత్తుపల్లి అనేది రేర్ ప్లాంట్స్ అనేది చాలా దొరుకుతాయి అనమాట చూడండి. ఈ స్టాల్ అనేది చాలా బాగుంది, రేర్ ప్లాంట్స్ చాలా ఉంది కలెక్షన్. చూడండి, క్లీరోడెండ్రమ్ ఫ్రాగ్రెన్స్లో ఇది సపరేట్ స్పీసెస్ అనమాట. క్లీరోడెండ్రమ్ ఫ్రాగ్రెన్స్ ఎట్లుంటుంది అంటే వైట్ కలర్ ఫ్లేవర్ వస్తుంది, ఇది ఫుల్ పింక్ కలర్ ఫ్లేవర్ వస్తుంది. హనీబీస్కి, బటర్ఫ్లైస్కి అట్రాక్ట్ అయ్యే ప్లాంట్ అంటే ఇది. ఇది కూడా ఒక రేర్ ప్లాంట్. హైబిస్కస్లో మీరు ఎక్కడ చూడరు అనమాట, ఇండియాలో ఎక్కడ చూడడం ప్లాంట్ ఇక్కడ ఉండేది. హైబిస్కస్లో ఒక వెరైటీ, దీని ఫోటో మీకు సెర్చ్ చేసి పెడతాను. ఫ్లవరింగ్ ఉంది కానీ ఫ్లవర్ బ్లూమ్ అయినది అనమాట. ఇది చాలా బాగుంటుంది ప్లాంట్. హైబిస్కస్ లో కొత్త వెరైటీ, లీఫ్ కూడా వేరే ఉంటుంది చూడండి. హైబిస్కస్ లీఫ్ ఇట్లుండదు, మందార చెట్టు లీఫ్ ఇట్లుండదు. ప్లాంట్స్ నర్సరీలో ఉన్నాను, ఎస్కేవై నర్సరీ ఆఫీస్ పెట్లో ఉన్నది. ఇది చూడండి, మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మీకు ఏ రకమైన మెడిసినల్ ప్లాంట్స్ కావాలన్నా వీళ్ళ నర్సరీస్కి వచ్చి విజిట్ చేయండి. డార్జిలింగ్ నుంచి వచ్చారు. ఇప్పుడు డార్జిలింగ్ నుంచి స్టాల్ పెట్టారు. డార్జిలింగ్ నుంచి 7 members స్టాల్స్ పెట్టారు అనమాట. డార్జిలింగ్లో రేర్ ప్లాంట్స్, సెమీ షేడ్ ప్లాంట్స్, సక్లెంట్ ప్లాంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే స్పాగ్నమ్ మాస్ కూడా మార్కెట్ నుంచి తీసుకొచ్చి మనకి సేల్ చేస్తారు అనమాట. వీళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి చూడండి. ఇది సంజయ్ నర్సరీ. ఇండియాలో ఎక్కడ పోయినా మీకు ఈ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేది దొరుకుతుంది చూడండి. ఏ నర్సరీకి వెళ్ళండి, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి, ఈ స్టిక్కర్ వేసి ఉంటుంది. ఈ పార్ట్లలో సంజయ్ నర్సరీ ఉంటుంది. సంజయ్ నర్సరీ టిష్యూ కల్చర్ యూనిట్ ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది పూణే బేస్డ్ కంపెనీ.
పూణేలో ఒక 100 ఎకర్స్లో ఉండేది వీళ్ళ ఫాము. టిష్యూ కల్చర్కి ఒక 25 ఎకర్స్ ఉంటుంది ఫాము. మళ్ళీ సేలింగ్కి ఒక 25 ఎకర్స్ ఉంటుంది. ఇంకా ప్రొడక్షన్ ఏరియా ఒక 100 ఎకర్ ఉంటుంది. డైలీ ఒక 20 లోడ్స్ అయితే మినిమం తక్కువలో తక్కువ 20 లోడ్స్ అనేది ఇండియాకి ఇంపోర్ట్ ఇండియా మొత్తం సప్లై చేస్తారు అనమాట వీళ్ళ ప్లాంట్స్. ఇండోర్ అనేది వీళ్ళకి ఫేమస్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ మీకు ఏ రకమైన ఇండోర్ ప్లాంట్స్ అయినా వీళ్ళ దగ్గర ఉంటుంది. సంజయ్ నర్సరీ వాళ్ళు ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో స్టాల్ పెట్టింది. ఫ్రెండ్స్ ఇది ఎయిర్ ప్లాంట్ అంటారు, చూడండి చూడండి ఎయిర్ ప్లాంట్ అంటారు. దీన్ని ఏంటంటే వాటర్ని ఇట్లా స్ప్రే చేయాలి వీక్లీ వన్స్ అంత. ఫ్రెండ్స్ ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్లో ఏమైనా అప్డేట్స్ కావాలన్నా మేము అనేది అవి ఎనీ టైం అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూనే ఉంటాము. మీకు ఇలాంటి ల్యాండ్స్కేపింగ్ గురించి, గార్డెనింగ్ గురించి, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, కొత్త వెరైటీస్, అరుదైన మొక్కల గురించి ఏమన్నా తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాంటీనో ద గార్డెన్ ఎక్స్పర్ట్.